హోది ప్రేక్షకులకు నమస్సులు. భవితకు బాల్యమే మొలక అంటారు పెద్దలు. భరతమాత ముద్దుబిడ్డడు, అనేక మంది హృదయాలను దోచుకున్న అరుదైన నాయకుడు, నిస్వార్థ జీవి లాల్ బహదూర్ శాస్త్రి అంతటి ప్రజ్ఞాపాఠవాలు సంపాదించడానికి ఆయన బాల్యం ఎట్లా ఉంది, బాల్యాన నుంచి యువనం, యువన నుంచి తర్వాత నాయకుడు అయ్యే వరకు వివిధ దశల్లో ఆయన యొక్క ఔన్నత్యాన్ని టెక్కెలి రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీ పప్పు హనుమంతరావు గారు వివరించడం జరిగింది. ఈ వీడియోతో పాటు లాల్ బహదూర్ శాస్త్రి జీవితంలో జరిగిన అనేక అరుదైన సంఘటనలతో మరొక వీడియోను ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అవకాశం ఉంటే ఈ రెండు వీడియోలు పూర్తిగా చూసి లాల్ బహదూర్ శాస్త్రి యొక్క ఔన్నత్యాన్ని 10 మందికి పంచండి. అట్లాగే మీ అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మాకు తెలియచేయండి. ఇప్పుడు పప్పు హనుమంతరావు గారి మాటలు మనం విందాం. లాల్ బహదూర్ శాస్త్రి గారు అక్టోబర్ 2, 1904 మొఘల్ సరాయిలో జన్మించారు. మహాత్మా గాంధీ అదే తారీఖున 35 సంవత్సరాలు ముందు అంటే 1869లో జన్మించారు. శాస్త్రి గారి మొదటి పేరు లై బహదూర్. శాస్త్రి గారి తండ్రి శారదాప్రసాద్, తల్లి రామదులారీదేవి. తల్లి యొక్క తండ్రి మున్షి హజారీలాల్ ప్రధానోపాధ్యాయుడు మరియు మొఘల్ సరాయిలో ఉన్న రైల్వే పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు. శాస్త్రి గారి తాతగారి ఇంట్లో పుట్టారు. ఇతడు అక్కడ కైలాసి, ఇతని అక్క కైలాసి. శాస్త్రి గారి తాత, తండ్రి, బాబు, నందన్ లై, ఈ విధంగా అతను దిగువ మధ్యతరగతి కుటుంబీకుడు. శాస్త్రి గారికి 18 నెలల వయసులో ప్లేగు వ్యాధితో తండ్రి గారు మరణించారు. తండ్రి తరపు వారు ఆదరించకపోవటం వల్ల తల్లి ఇద్దరు బిడ్డలతోనూ తన తండ్రి గారి ఇంటికి వచ్చింది. అప్పటికి ఆమె గర్భవతి. 1908లో ఆమె తండ్రి గారు కూడా మరణించారు. కొన్ని నెలలకి 3వ సంతానం. శాస్త్రి గారికి చెల్లెలు సుందరీదేవి పుట్టింది. శాస్త్రి గారి చిన్న తాతగారు మున్షి దర్బారీలై నల్లమందు అమ్మే ప్రభుత్వ ఉద్యోగం పనిచేసేవారు. ఆయన ఉద్యోగం గజాపూర్. అప్పటికి శాస్త్రి గారి వయస్సు 3 ఏళ్ళు. గజాపూర్ నుండి ఆయన తన పెద్ద కుమారుడు బిందేశ్వరి ప్రసాద్కు డబ్బు పంపేవారు. మొఘల్ సరాయిలో ఆయన ఉమ్మడి కుటుంబాన్ని నడిపేవారు. వారి వంశ ఆచార ప్రకారం పిల్లవానికి 4వ ఏటా ఉర్దూ ఉపాధ్యాయుని వద్ద విద్యాభ్యాసం ప్రారంభించాలి. దీనిని బిస్మిల్లా సంబరం అంటారు. పక్క గ్రామం నుండి ఒక మౌల్వి ఈ సంబరం నిర్వహించారు. ఈ విధంగా శాస్త్రి గారు ఉర్దూతో పాటు తహజీజ్ అని నేర్చుకున్నారు. తహజీజ్ అంటే సమాజ ఆచార వ్యవహారాలు, వివిధ మతాల ఆచార వ్యవహారాలు తెలుసుకోవటం. ఈ విధంగా ఆయన ఉర్దూ సాహిత్యం, ఉర్దూ పట్ల ఉర్దూ పద్య సంకలనాల పట్ల శ్రద్ధ వహించి నేర్చుకున్నారు. ఉర్దూ ఉపాధ్యాయుని వద్ద మొఘల్ సరాయిలో రైల్వే పాఠశాలలో 6వ తరగతి వరకు చదివారు. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది 3 ప్రధాన అంశాలు. ఒకనాడు శాస్త్రి గారు మేనమామతో గంగ ఒడ్డును తిరుగుతూ ఉండగా మామిడి పళ్ళు అమ్మే ఒక వ్యక్తి రుచి చూడమని వారికి ఒకటి చెరొకటి ఇస్తారు. వీరి వద్ద ఉన్న పైసలు కూడబెట్టి అణా ఇస్తారు. అణాకి 100 పండ్లు ఇస్తానని ఆయన చెప్పారు. వీళ్ళంతా 50 తీసుకుని మిగతావి నువ్వు ఉంచుకో అంటారు. ఆ 50 తీసుకుని అతను వెళ్ళిపోగానే మేనమామ శాస్త్రి గారిని ఎందుకు అలా 50 పళ్ళు వదిలేసావని అడుగుతారు. శాస్త్రి గారు చీకటి పడిపోయింది, ఎలాగో ఒకలాగా అమ్మకం చెయ్యాలని నిస్పృహతో బేరం పెట్టాడు. అలాంటి నిస్పృహను మనం ప్రోత్సాహపరచకూడదు అంటారు. ఇలాంటి విషయాల్లో అతను పాఠాలు నేర్చుకోలేదు. కానీ ఇతరులు నిస్పృహ మీద మనం బతకడం మంచిది కాదని, వారి కుటుంబ నైతిక విలువలు బిందేశ్వరి నైతిక విలువలు ఉన్న కుటుంబం బట్టి తెలుస్తుంది. బిందేశ్వరి ప్రసాద్ పౌరాల మాంసాలు ఇష్టం. ఆయన పౌరాల్ని పెంచేవారు. ఒకనాడు ఒక బలిష్టమైన పౌరం తమ ఇంటి వాసాల మధ్య నివసిస్తోంది. శాస్త్రి గారికి పిలిచి రాయి వేసి దాన్ని చంపుకుంటారు. శాస్త్రి గారు మఠం వేసి తలదించుకుని కూర్చున్నారు. సుముఖత చూపలేదు. నేను చంపను అని మేనమామకు చెప్పారు. పడితే కానీ మాట నిలుపుకోకుండా పౌరాన్ని చంపే వేశారు. పట్టితే అన్నారు, కానీ మాట నిలుపుకోకుండా మాత్రం ఆయన పౌరాన్ని చంపేశారు. అది శాస్త్రి గారి మనస్సుని గాయపరిచింది. ఆ రోజంతా ఆయన ఉపవాసం చేశారు. ఇంట్లో ఆడవారు కూడా శాస్త్రి గారి పట్ల అభిమానించే వాళ్ళు ఉండడం వల్ల ఆయన వారు భోంచేయలేదు. మేనమామ ఒక రోజంతా మానేస్తారు, 2వ రోజు తినకేం చేస్తారు అంటారు. కానీ శాస్త్రి గారు 2వ రోజు కూడా ఓయను మానేశారు. ఇప్పుడు మేనమామ బిందేశ్వరి ప్రసాద్ నేను ఇంక మాంసాహారం తినరా నాయన అని చెప్పారు. ఆ విధంగా అతను మొట్టమొదటి సత్యాగ్రహం ప్రారంభం. ఇదే ధోరణిలో జీవితాంతం కొనసాగింది. 3వది పాఠశాలలో అతని పేరు లై బహదూర్ వర్మగా చేశారు.
శాస్త్రి గారు వారి అమ్మతో అన్నారు, కులానికి సంబంధించినటువంటి వర్మ అన్న పదం నాకు ఇష్టం లేదని చెప్తారు. ఆ విధంగా హెడ్ మాస్టర్ వర్మే అయినప్పటికీ శాస్త్రి గారి పేరుని వర్మ అనేది తొలగించారు. తర్వాత తల్లిగారు బెనారస్ చేరతారు. అచ్చట దయానంద హై స్కూల్లో శాస్త్రి గారు జాయిన్ అవుతారు. వారు బంధు అయిన రఘునాథ్ ప్రసాద్ వారి కుటుంబాన్ని ఆదరిస్తారు. శాస్త్రి గారు 7వ తరగతి హరిశ్చంద్ర హై స్కూల్లో చదువుతారు. జాతీయ కాంగ్రెస్ ఉద్యమం బాగా సాగుతున్న రోజులు. శాస్త్రి గారు 13 సంవత్సరాలు. ఆ వయసులో ఆయన్ని మిక్కిలిగా ప్రభావితం చేసిన టీచరు నిష్కామేశ్వరి మిశ్రా. ఉత్తమ ఉపాధ్యాయుడే కాక మానవతావాది, దేశభక్తుడు, విద్యార్థులను తీర్థయాత్రలో శ్రద్ధ చూపించేవారు. ఆయన సెలవు దినాల్లో విద్యార్థులకు చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకు తీసుకెళ్ళి అక్కడ ఉండే శిల్ప సంపద, వృక్షాలు, పూలు అన్నీ వివరించేవారు. ప్రతి విద్యార్థి ఒక అణ తేవాలని చెప్పేవారు. ఆ పైకం ఒకసారి శాస్త్రి గారి దగ్గర జమ చేయాలి. శాస్త్రి అన్ని ఏర్పాట్లు చూసుకుంటారు. ఒకసారి శాస్త్రి గారి పేరు జాబితాలో కనిపించలేదు. కారణం అడుగుగా మేనమామ భోజనం పెట్టారు, చదివిస్తున్నారు, అదే ఎక్కువ, ఇంక మరి అతనికి డబ్బులు అడగడం ఎలాగా అని అంటారు. ఆ విధంగా టీచర్ గారు శాస్త్రి గారిని శాస్త్రి గారి వారి ఇంటికి తీసుకెళ్ళి మరి ఒక కుర్రవాడు అంటారు. ఆ విధంగా వారి ఇంట్లో ఒక భాగస్వామి అయి వాళ్ళ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్తూ ఉంటారు. ఆ ఉపాధ్యాయుడు కొంత పారితోషికం ఇవ్వకపోతే శాస్త్రి గారు ఒప్పుకోరు. కానీ శాస్త్రి గారి పేరుతో ఒక డబ్బా పెట్టి ఆ పైకం అందులో వేసేవారు. శాస్త్రి గారు అక్కగారి పెళ్ళికి ఆ ఉపాధ్యాయుడు ఆ మొత్తాన్ని అబ్బాయి అర్జున ఇది పెళ్లి ఖర్చులకు వినియోగించండి అని వారి శాస్త్రి గారి అమ్మకు అందిస్తారు. మిశ్రా మాస్టరు విద్యార్థులందరినీ దేశభక్తి దిశగా ప్రభావితం చేస్తారు. సహాయ నిరాకరణోద్యమం రోజులవి. 16 సంవత్సరాలు నిండిన యువత అంతా పాఠశాలను విడిచిపెట్టి ఉద్యమంలోకి వెళ్లాలని గాంధీగారు పిలుపు. లాలా లజపతి రాయ్ తన జీవిత లక్ష్యం ఈ విధంగా వివరిస్తారు. ధనార్జన నా లక్ష్యం కాదు, విలాస జీవితం అక్కర్లేదు, ప్రభుత్వ గుర్తింపు పొందటం నా కోరిక కాదు, దీపం మీద పడిన పురుగు వలె నా జీవితాన్ని దేశానికి దారపోస్తాను. మిశ్రా గారు రోజు ఈ మాటలు నిత్యం చెప్పటం వల్ల శాస్త్రి గారు ఈ మాటల వల్ల ప్రభావితం అయ్యారు. 1919లో జలియన్ వాలా బాగు, తర్వాత రౌలట్ చట్టం ఫలితంగా గాంధీ గారి పిలుపు వల్ల విద్యార్థులు విద్యాసంస్థలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. శాస్త్రి గారు ఇంటి వద్దకు వెళ్ళి నిర్ణయం చెబుతారు. మేనమామ తీవ్రంగా వ్యతిరేకించి మీ అమ్మని అడుగు అంటారు. తల్లి నీకు ఏది ధర్మమో దాని ప్రకారం నడుచుకో. ఆ విధంగా శాస్త్రి గారు పాఠశాల విడిచి కాంగ్రెస్ వాలంటీర్గా చేరి అరెస్ట్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ వాలంటీర్లలో జాతీయ విద్య నేర్పటానికి కాశీలో గాంధీ గారిచే ఒక పాఠశాల ప్రారంభించబడింది. దానికి ఆచార్య కృపాలని ప్రధాన ఉపాధ్యాయుడు. అంతవరకు ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీలో లెక్చరర్. ఆయన పదవిని విడిచి గాంధీ గారి అనుచరుడు అవుతారు. ఖద్దరు వడకటం, ఖద్దరు అమ్మటం ప్రధాన లక్ష్యంగా ఆ సంస్థ నడుస్తుంది. కృపాలని సాయంకాలం జాతీయ విద్యా పాఠ్యాంశాలు బోధించేవారు. వారి పాఠ్యాంశాల్లో ఇటలీ జాతీయ ఉద్యమ నిర్మాతలు మజిని, గారిబాల్డి, ఐర్లాండ్ ఉద్యమ నిర్మాత డివెలరా గురించి చెప్పేవారు. ఈ బృందంలో శివప్రసాద్ గుప్తా అనే ఒక ధనవంతుల బిడ్డడు ఉండేవారు. వివిధ పాఠశాలల్లో విద్యా విధానాలు తెలుసుకుని, విదేశ దేశాల్లో విద్యా విధానాలు తెలుసుకుని జాతీయ విద్యా విధానం అమలుకు ఒక విద్యా సంస్థ కాశీలో ప్రారంభించాలని నిర్ణయించారు. తన అన్న మరణించగా తండ్రి తనకిచ్చినటువంటి ఆస్తితో పాటు వారసుడిగా తనకు వచ్చినటువంటి 20 లక్షలతో సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థయే కాశీ విద్యాపీఠం. దీన్ని గాంధీ గారు 1921 10వ తేదీన ప్రారంభించారు. ఆనాడు హాజరైన ప్రముఖులు నెహ్రూ గారు, ఆనాటి అబ్దుల్ కలాం ఆజాద్ గారు. గాంధీ గారు మాటల్లో ఈ సంస్థకి భవనాలు లేవు, పూరి గుడిసెలు ఉన్నాయి. పూరి గుడిసే ఉంది. మన జాతి కోసమే ఈ సంస్థ పుట్టింది, ప్రభుత్వ సంస్థలను విడిచిపెట్టి ఈ సంస్థలో చేరండి అన్న పిలుపు మేరకు శాస్త్రి గారు, టిఎన్ సింగ్, రాజరాన్ ఇగూరి సిద్ధపడ్డారు. ప్రత్యేక పరీక్ష నిర్వహించి శాస్త్రి అనే డిగ్రీ కోర్సుకు 4 సంవత్సరాలు చదవటానికి వీరిని ఎంపిక చేశారు. ఆనాటి ఉపాధ్యాయులు డాక్టర్ భగవాన్ దాస్, భారతీయ తత్వశాస్త్రం, 2 సంస్కృత ఉపాధ్యాయులు యజ్ఞనారాయణ, 3 హిందీ ఉపాధ్యాయులు జగ్మోహన్ వత్మ, పాశ్చాత్య తత్వశాస్త్రం మరియు అంతర్జాతీయ న్యాయశాస్త్రం డాక్టర్ సంపూర్ణానంద్, ఈస్టర్న్ ఫిలాసఫీ డాక్టర్ గోపాల్ శాస్త్రి, ఇటువంటి హేమహేమిలు ఉపాధ్యాయులుగా ఈ సంస్థలో శాస్త్రి గారు ఫిలాసఫీ కోర్సులో జాయిన్ అయ్యారు. శాస్త్రి గారిపై భగవాన్ దాస్కి ప్రభావం ఎక్కువ. అన్ని మతాల సామరస్య ప్రధానం కానీ
తమ మతమే గొప్పదనే భావం మంచిది కాదు అనే భావన శాస్త్రి గారికి నచ్చింది. దీనితో పాటు ఆయన ఆంగ్లం ఉర్దూ నేర్చుకున్నారు. గాలిబ్ రుచులు అంటే శాస్త్రి గారికి చాలా ఇష్టం. ఈయన పేదరికం గురించి మనకు తెలిసిన కథ సరియైనది కాదని శాస్త్రి గారే చెప్పారు. ఇది ఎలా ప్రచారాలకు వచ్చిందో తెలియదు, కానీ ఈయన ఈ విధంగా విద్యాభ్యాసం పూర్తి చేసి శాస్త్రి అయ్యారు. శాస్త్రి అన్నది ఒక డిగ్రీ. లాల్ బహదూరు లాయ్ బహదూర్ వల్ల లాల్ బహదూర్గా వాడుక భాషలోకి వచ్చింది. ఈ విధంగా శాస్త్రి గారి ప్రాథమిక జీవితం గురించి మనం కొంత తెలుసుకున్నాం. ఈ ఇది తన జీవిత చరిత్ర. ఒక శ్రీవాత్సవ అనేటువంటి ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేసిన ఆయన రాసినటువంటి పుస్తకం నుంచి సేకరించడమైంది. ఇంకా మిగతా వివరాలు కావాలి అని మనం వాళ్ళు అభిలాషిస్తే, మనందరం కోరితే తప్పక వారం వారము 15 రోజులకు ఒకసారి ఇది పెట్టుకుందాం. సెలవు.